కనబడిన ఫోటో. నీ అదృష్టం బాగుండి మావయ్య డబ్బుతో సింగర్ అయిపోయి ఈ మహామేధావుల ప్రక్కన చేరాలని చూస్తున్నావు. అబ్బా బాబా హై తార తారే పాపా పాపా డ డ డ నాయనా మోహనా ఇలా రా ఏమిటన్నా కూర్చో ఊరికే కూర్చోడం కాదు నాన్న తాళం వేయాలి వేస్తా తాళం వేసే ముందు ఏం చేయాలి గొళ్ళం పెట్టాలి నీ బొంద పెట్టాలి తాళం నాన్న 1 2 3 4 చించక అజించక గొప్పగాయకుండవుతానని అందుకే నా ప్రేక్షకుల్ని ఎప్పుడూ తరివేస్తుంటుంది ఏంటి వంటవాడు పనివాడు తోటమలి వీళ్ళ మీ ప్రేక్షకులు పిచ్చిదానా నీకేం అర్థమవుతుంది నాన్న నువ్వు మాత్రం సంగీతంలో నాకు వారసుడి కావాలరా గంటసాల మన ఇంటి పేరు నాన్న నీ గుంతు పేరు కాదు అలా పెట్రా గడ్డి ప్రతి గాడిద గాయకుడు అనుకుంటే ఎలా టికెట్ కన్ఫర్మ్ అయిందా ఆ అయిందండి వచ్చాను అమ్మని కమ్మని దెబ్బ ఎంత కమ్మగా ఉందిరో అసలు నేను ఫ్లయింగ్ క్లబ్ లో ఎందుకు జాయిన్ అవ్వకూడదు మావయ్యా నాకు ఇష్టం లేదు నీ ఇష్టంతో నాకు పనేంటి నీ కాబోయే మొగుడి కాబట్టి నా కాబోయే మొగుడి పక్కన తోడి పెళ్లి కొడుకు పోస్ట్ కూడా నువ్వు పనికిరావు శబాష్ కరెక్ట్ గా చెప్పావమ్మా వారితో నీకు మాట్లాడేంటి కూర్చో చెప్తా కూర్చో ఇప్పుడే నా బ్రెయిన్ లో ఒక కొత్త ట్యూన్ క్రియేట్ అయింది వినిపిస్తావు మావయ్యా అసలు నువ్వు ఆల్బమ్ ఎందుకని తీసుకురాలేకపోయావు చేతిలో చిల్లర లేక అదేం కాదు ఫ్యామిలీ మెంబర్స్ ఎంకరేజ్మెంట్ లేక కరెక్ట్ చూసావు మావయ్యా నాకు ఫ్లయింగ్ క్లబ్ లో చేరి పైలట్ అవ్వాలనుంది కాలేదు నువ్వు ఆల్బమ్ తెచ్చి పెద్ద గాయకుడు అవ్వాలనుకుంటున్నావు కాలేదే అంతే మావయ్యా దిస్ ఇస్ ఇండియా ఆల్ పాలిటిక్స్ మనల్ని అస్సలు పైకి రానివ్వరు మనిషి బ్రతుకింతే చదువు రాదంటే చదువున్న మనిషికి జాబు లేదంటే ఒకరు చెబితే బోధపడదు మనము చదివితే వంట పట్టదు స్లిప్పు పెట్టుట చేత కాదు కాపీ కొట్టుట అసలు రాదు మనిషి బ్రతుకింతే జజ్జనగర జనారి ఇదేంట్రా ఉన్నట్టుండి నీకు మూడొచ్చింది ప్రసాద్ మావయ్య ఊళ్ళోకి రాగానే నువ్వు సంతకం పెట్టేశావని చెప్పేస్తా నేను సంతకం పెట్టానా జజ్జనగర జనారే జజ్జనగర జనారే జజ్జనగర జనారే జజ్జనగర జనారే జజ్జనగర జనారే ఈ చూనేది బాగానే ఉంటుంది సరిపెట్టుకున్నా రేపు ఇందో ఊరు నుంచి తిరిగి వచ్చిన తర్వాత తనకు నా ముఖం ఎలా చూపించను నాన్న సబ్బుతో కడుక్కుని చూపించిన ఊరుకుని బాబు గారు మా వాళ్ళట్టు అడగకూడదు నా శీల పోయింది నాకేం తెలియదు అయ్యారు నేను కారణం కాదండి నాకేం తెలియదు సన్నాసి ఇంకోసారి ఈ ముక్క బయట కన్నామంటే గొంతు బిసికి చంపేస్తా నార్మయ్ ప్రసాద్ మామకి ఈ విషయం చెప్పేద్దామే ఏ విషయం అదే ఇందు ఫ్లైట్ లో వెళ్లి తిరిగి రాని విషయం తెలిస్తే మీ నాన్నగారిని గోవ గుయ్యమనిపిస్తారు ఆయన సంగీతంతో కొట్టే దెబ్బలు కట్టే పెద్ద దెబ్బలు కావులే కర్మ తీసుకో అలాగే హలో హలో
నేను ప్రసాద్ ని చికాగో నుంచి మాట్లాడుతున్నా ఎవరు మాట్లాడేది నేను మావయ్య మోహన్ ని ఎరా మోహన్ ఏంటి సంగతులు అమ్మాయి ఎలా ఉంది ఏం చెప్పటా మావయ్య నువ్వు వెళ్ళిన తర్వాత ఇక్కడ అన్నీ అప్సెట్ ఇందు విమానంలో వెళ్లి తిరిగి రాలేదు నేనేమో నా శీలం పోగొట్టుకున్నాను మరి మీ నాన్న జీకే ఏం చేస్తున్నాడు ఏముంది ఫ్రీ పుట్టింగ్ ఫ్రీ లాడ్జింగ్ నువ్వు ఇచ్చావుగా అన్నట్టు నీకు సీక్రెట్ చెప్పాలి మావయ్య ఏమటది నాన్నకి సంగీత పిచ్చి కదా ఆల్బమ్ తీసుకురావడానికి 3 లక్షలు అవుతుందట ఆ డబ్బు ఇందు దగ్గర గుంజడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు నిజమా ఏయ్ నేను ఇప్పటిదాకా మాట్లాడింది నాతోనే ఇప్పుడు దెబ్బలు తినపోయేది కూడా నాతోనే ఆ సుబ్బుదిట్టు నాకే ద్రోహం చేస్తావా తండ్రికే ద్రోహం చేస్తావా ఆగు ఆగరా ఆగు